చందమామ సంచాలన చక్రపాణి సంపుటి ఒకటి ఒకటి జూలై పంతొమ్మిది వందల నలభై ఏడు సంచిక ఒకటి తెలుగు పిల్లల్లారా మీకు ఊహ వచ్చినప్పటి నుంచి నన్ను మీ చిట్టి చిట్టి చేతులతో చందమామ రావే జా బిల్లి రావే అని పిలుస్తూ ఉండేవాళ్ళు మీరే కాదు మీలాగా మీ అమ్మ మీ నాన్న మీ అవ్వ మీ తాత మీ ముత్తవ్వ మీ ముత్తాత ఆయన తండ్రి ఆయన తాత అందరూ నన్ను మా మానే పిలిచేవాళ్ళు నేను నవ్వేవాన్ని నన్ను నవ్వు చూస్తే మీకెక్కడ లేని సంతోషం నన్ను తెచ్చి పెట్టమని అమ్మతో పోరు పెట్టుకునేవాళ్ళు చూశారు మీరే కాదు శ్రీరాముడు కూడా వెనక ఇలాగే పోరు పెట్టాడు అప్పుడు వాళ్ళమ్మ కౌశల్యం ఏం చేసిందనుకున్నారు అద్దం తెచ్చి ఇచ్చింది పాపం అద్దంలో నా బొమ్మ చూసి నేనే వచ్చానని ఏడుపు మానాడు చూశారు శ్రీరాముడు ఎంత అమ్మాయికుడో అయితే నేను మీ ముత్తాతల తాతల తండ్రుల కాలంలో రాలేకపోయాను కానీ ఇప్పుడు వస్తున్నాను మీకు మీ చెల్లెళ్ళకు మీ అక్కలకు అన్నలకు తమ్ముళ్ళకు కనిపిస్తాను క్రింద భూలోకంలో పైన ఆకాశంలో నేను చూసిన వింతలు విడ్డూరాలు అన్నీ చెప్తాను నాకు తెలిసిన కథలు శాస్త్రాలు పాటలు పదాలు గమ్మత్తులు అన్నీ మీకు వినిపిస్తాను ఇదిగో ఇప్పుడు కొన్ని చెప్తున్నాను ఇప్పటికివి చాలు కదా చాలకపోతే నాకు చెప్పండి వచ్చే నెల వాటన్నిటితో మీ దగ్గరికి వస్తాను మీ చందమామ ఇప్పుడు కథ చెప్పను కథ పేరేమో దాని పేరేమో పొట్టి పిచ్చుక కథ అనగనగా ఒక ఊర్లో ఒక పొట్టి పిచ్చుక ఉండేది అది ఏం చేసింది ఊరల్లా తిరిగి ఉలవగింజ చేనల్లా తిరిగి శనగ్గింజ పెరడల్లా తిరిగి పెసర గింజ ఇలాంటివి ఎన్నో గింజలు పే పోగు చేసుకొని కొట్టి కొట్టి కొండంత రొట్టె చేసుకుంది చేసుకొని చింత చిట్టు మీద కూర్చొని ఆ పిచ్చుక ఆ రొట్టెని ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ తింటూ ఉంటే చీమ తలకాయ అంత ముక్క చెట్టు త్వరలో పడిపోయింది అప్పుడు ఆ ఏం చేసింది వడ్రంగి వడ్రంగి దగ్గరికి వెళ్ళి వడ్రంగి వడ్రంగి అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకొని తింటూ ఉంటే చీమ తలకాయ అంత ముక్క చెట్టు త్వరలో పడిపోయిందో చెట్టు కొట్టి అది తీసి పెట్టాలోయ్ అంది వడ్రంగి చీమ తలకాయంత ముక్కైనా ముక్కకై నేను చెట్టుని కొట్టాలా అని పక్కపక్క నవ్వాడు అప్పుడు ఆ ఎంతో కోపం వచ్చి తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారు రాజుగారు అతి కష్టపడి కొండంత రొట్టి చేసుకొని తింటూ ఉంటే చీమ తలకాయ అంత చెట్టు ముక్క చెట్టు త్వరలో పడిపోయింది తీసి పెట్టమని వడ్రంగిని అడిగితే తీయనన్నాడు వడ్రంగిని దండించి రాజా అంది రాజు కూడా నవ్వి ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా పో అన్నాడు అమ్మ వీడి పని ఇలా ఉందా అని ఆ పిచ్చుక వెంటనే లేళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు వడ్రంగిని దంచ దండించమంటే రాజు దండించలేదు రాజుకు ఉద్యానవనం అంటే ఎంతో ఇష్టం అది పాడు చేయండి లేళ్ళు అంది ఈ చీమ తలకాయంత ముక్కకి చక్కటి రాజు పూలతోట పాడు చేస్తామా చాలా చాలు లేవు అన్నాయి లేళ్ళు బోయుడు బోయుడు అమ్మ వీటమ్మ వీటమ్మ కడుపు కాల ఈ వెదవలేళ్ళకి ఇంత తెగులా అని ఆ పిచ్చికి ఏం చేసింది బోయవాడి దగ్గరికి వెళ్ళి బోయడు బోయుడు చీమతలకాయంత రొట్టి ముక్క చెట్టు త్వరలో పడిపోయింది తీయమంటే వడ్రంగి తీశాడు కాదు వడ్రంగిని దండించమంటే రాజు అలా చేయలేదు రాజు పూల తోట పాడి చేయమంటే లేళ్ళు పాడి చేయలేదు లేళ్లకాయలు బోయడు అంది ఇదంతా విని పోయేవాడు ఈ పాటి భాగ్యానికి చెంగి చెంగని గెంతే లేళ్ళ కాలం విరగొట్టన బాగానే ఉందిలే వెళ్ళు వెళ్ళు అని పంపేశాడు దాంతో పిచ్చికి కోపం ఎక్కువై ఎలుక దగ్గరికి పోయి ఓ ఎలుక ఎలుక ఓ సాయం చేసి పెట్టాలి చీమతలక ఇంత ముక్క చింత చెట్టు త్వరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీశాడు కాదు వాడిని దండించమంటే రాజు అలా చేశాడు కాదు రాజుగారి తోటను పాడు చేయమంటే లేళ్ళలా చేశాయి కాదు లేళ్లకాళ్ళు విరగొట్టమంటే బోయ విరగొట్టాడు కాదు బోయ చెప్పులు కొరికి పాడు చేయిపోయేలుక అంది వెలిక కూడా నా వల్ల కాదు పొమ్మని ఉంది అమ్మ దొంగ ఉండా నీకెంత గర్వమే అని పిల్లి దగ్గరికి వెళ్ళి పిల్లి బావ పిల్లి బావ తలకాయ అంత ముక్క చెట్టు తొర్రలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీశాడు కాదు వడ్రంగిని దండించమంటే రాజు అలా చేయలేదు రాజు పూల తోట చెరపమంటే లేళ్ళలా చేయలేదు కాళ్ళు విరగొట్టమంటే బోయవాడు విరగొట్టాడు కాదు బోయో చెప్పులు కొరకమంటే ఎలుక కొరికింది కాదు ఎలుకను వేటాడు పిల్లి అంది నాకు ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి ఇదే పనా ఏమిటి అని పిల్లి వెళ్ళిపోయింది అయ్యో దీని దర్జా మండా ఉండు దీని పని పడతాను అని తిన్నగా అబ్బ దగ్గరికి వెళ్ళి అవ్వ చీమ చీమతలకాయంత రొట్టి ముక్క చెట్టు తరలో పడితే వడ్రంగి తీశాడు కాదు రాజును రాజు వడ్రంగిని దండించాడు కాదు రాజుగారి పూల తోట లేళ్ళు పాడు చేయలేదు లీలకాయలు బోయ విరకట్లేదు ఎలక బోయ చెప్పులు కొరకలేదు పిల్లి ఎలకను వెటాడలేదు పిల్లి మీద వేడివేడి పాలు పోయావ్వ అంది చీమ తలకాయ అంత ముక్క కోసం పిల్లి మీద పాలు చాలు చాలులే అని అవ్వ కసరి పొమ్మంది ఏం తూలిపోతున్నావే మా అమ్మ అని తిన్నగా తాతయ్య దగ్గరికి వెళ్ళి చీమ తలకాయ అంత ముక్క త్వరలో పడిపోతే వడ్రంగి తీయనన్నాడు రాజు వడ్రంగిని దండించలేదు లేళ్ళు రాజుగారి పూల తోట పాడు చేశాయి కాదు లేళ్లకాళ్ళు బోయ విరగోట్లేదు బోయ చెప్పులు ఏలక పీకలేదు అవ్వ పిల్లి మీద పాలు పేడి పాలు వయ్యలేదు అవ్వను బాగా చిత్తక్కొట్టు తాత అంది అమ్మో నేనెలా చేస్తానా చెయ్యను పో అన్నాడు తాత ఓహో నీకు ఇంత గర్వమా సరే అని ఆ పిచ్చికేం చేసింది గబగబా ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు పిన్ని ఆవు పిన్ని చీమ తలకాయంతో ముక్క చెట్టు త్వరలో పడిపోతే వడ్రంకి తీశాడు కాదు రాజు వడ్రంగిని దండించలేదు రాజు పూలతోట లేళ్ళు పాడు చేయలేదు లేళ్ళకాలు బోయవాడు విరగొట్టలేదు బోయ చెప్పులు ఎలక కొరకలేదు ఎలుకను పిల్లి వేటాడలేదు పిల్లి మీద అవ్వ వేడి పాలేయలేదు తాత అవ్వని చిత్త కొట్టలేదు తాత పాలు తీయడానికి వచ్చినప్పుడు పడి మని తన్ను ఆవు అంది అబ్బే నేను అలా చేయను సుమా అంది ఆవ ఆవు అప్పుడు పిచ్చిక విచారిస్తూ పొద్దున్నే లేచి ఎవరు మోహన్ చూశాను ఎవ్వాలని అడిగినా ఏమి చేయను అంటున్నారు ఎలాగో ఏంటో అని ఏడుస్తూ కూర్చుంది ఇంతట్లో ఓ ఈగ ఆ దారం మట పెడుతూ ఏం పిచ్చుక ఏడుస్తున్నావేంటే పిచ్చుగా జరిగిందంతా చెప్పి ఉపకారం చేసి పెట్టమంది అప్పుడు ఈగ ఏం చేసింది వెంటనే వెళ్ళి ఆవు చెవుల్లో దూరి నానాలేరు చేసింది ఆవు బాధ భరించలేక తాతని తన్నింది తాత కోపం వచ్చి అవ్వని చిత్త కొట్టాడు అవ్వకు ఒల్లి మండి పిల్లి మీద వేడిపాలు వసింది పిల్లి కోపం కొద్దీ ఎలక వెంటబడింది ఎలక భరించలేక బోయ చెప్పులు కొరికింది బోయ ఆ కోపం తీర్చుకోవడానికి కాలం విరగొట్టాడు లేళ్లు కోపం చేత రాజుగారి తోటను పాడు చేశాయి రాజుకి బుద్ధి వచ్చి వడ్రంగిని శిక్షించాడు వడ్రంగి చచ్చినట్టు చెట్టును నరికి తొర్ర తవ్వి ఆ చీమ తలకాయంత ముక్కను తీసి పిచ్చుక చేతిలో పెట్టాడు ఇంకేంటి పిచ్చుక మళ్ళీ ఎగవేసుకుంటూ ఎగవేసుకుంటూ ఆ రొట్టె ముక్కను కమ్మగా తిన్నది